ఈ మనిషి ఏదో మాట్లాడుతాను ఒకసారికి చేయి మత మార్పిడి చేస్తే బుల్లెట్లు తింపుతాం అలాంటి కుయుక్తులను సహించబోం పాస్టర్లకు ఎంపీ స్వయం బాపురావు హెచ్చరిక మతం మారిన వారిని ఎస్టీ జాబితా నుంచి తొలగించేలా బిల్లు తీసుకొస్తామని వ్యాఖ్య అసలు ఈ బీజేపీలకు మతాల మధ్య కులాల మధ్య చిచ్చులు పెట్టడం తప్పితే ఏది లేనట్టున్నది అసలు మామూలుగా తెలంగాణనే కాదు ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కూడా భిన్నత్వంలో ఏకత్వం కులాల సముదాయం ఎవరైనా ఇక్కడ బతకొచ్చు అన్నిటికీ కూడా ఇక్కడ బతకడానికి ఆప్షన్ ఉంది అని చెప్పేసి మనం చెప్పుకుంటూ ఉంటాం కదా వీళ్ళు మళ్ళీ కులాల మధ్య చిచ్చులు పెట్టుడు ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు బతకొచ్చు అని ఆర్టికల్స్ మనకు చెప్తూ ఉంటే పౌర హక్కులు చెప్తూ ఉంటే వాటిని కాలరాయడానికి వీళ్ళు ఇట్లాంటి ఆయన ఒక బాధ్యతాయుతమైనటువంటి ఎంపీ ఆ ఎంపీ మాట్లాడుతున్నాడు క్రిస్టియన్స్లలోకి పోతే లేకపోతే ముస్లింలలోకి పోతే బుల్లెట్లు పేలుస్తారంట బుల్లెట్లు మత మార్పిడి చేస్తే బుల్లెట్లు దింపుతాం అలాంటి కుయుక్తులను సహించబోం ఎంపీ సోయం బాపురావు అమాయక ఆదివాసీలను మభ్యపెట్టి మత మార్పిడి చేస్తే ఒంట్లో బుల్లెట్లు దింపుతామని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు పాస్టర్లను హెచ్చరించారు అలాంటి కుయుక్తులను సహించబోమని తేల్చి చెప్పారు మతం మారిన గిరిజనులను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలనే డిమాండ్తో జనజాతి సురక్ష మంచ్ ఆధ్వర్యంలో సోమవారం ఆదివాసీ సంస్కృతి పరిరక్షణ ర్యాలీ భారీ బహిరంగ సభ నిర్వహించారు ఈ సందర్భంగా పట్టణంలోని ఎస్టీయూ భవన్లో నుంచి సభాస్థలి రామ్లీలా మైదానానికి భారీ ర్యాలీ తీశారు అనంతరం ఎంపీ స్వయం బాపురావు మాట్లాడారు ఆదివాసులను మతమార్పిడి దిశగా ప్రేరేపించే శక్తులపై యుద్ధం చేస్తామన్నారు గిరిజన సంస్కృతిపై జరిగే దాడులను ఉపేక్షించబోమని చెప్పారు ఆదివాసులను మత మార్పిడికి ప్రోత్సహించేందుకు పన్నెండు మంది పాస్టర్లు ప్రత్యేకంగా పనిచేస్తున్నారని తెలిపారు జ్వరంతో బాధపడే బాధపడే అమాయక ఆదివాసులకు పారాసిటమైల్ ఇస్తూ యేసు ప్రభువు లీలలతో ఆరోగ్యం మెరుగుపడిందంటూ నమ్మబలిగే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు సత్య అసత్యాలను గ్రహించలేని దీనస్థితిలో ఉన్న ఆదివాసులను మత మార్పిడికి ఉసిగొల్పడం దుర్మార్గమన్నారు ఇకనైనా ఆ పన్నెండు మంది పాస్టర్లు తీరు మార్చుకోలేని పరిస్ తీరు మార్చుకోవాలని లేని పక్షంలో బుల్లెట్లు దింపుతామని హెచ్చరించారు బుల్లెట్లు దింపుడు ఎక్కడ అసలు అంటే నువ్వేం చెప్తున్నావు హిందువులో హిందువులో ఉన్నటువంటి హిందూ అభిమానులకు ఏం చెప్తున్నావు నువ్వు వాళ్ళని మొత్తం చీదరించుకోవాలని చెప్తున్నావు మీ అధ్యక్షుడేమో మసీదులో నమ్ముతావు తవ్వుతాము శివం శివం అని మీ అధ్యక్షుడు అంటాడు నువ్వేమో ఇట్లా మాట్లాడుతావు అసలు బీజేపీ అసలు ఏం కోరుకుంటున్నారు తెలంగాణ రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు వీళ్ళు ఇకనైనా మారూరి తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి వాటికి అవకాశాలు తక్కువగా ఉంటాయి తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి వాటికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే మీరు ఏం చేస్తారు విద్యార్థులకు ఏం చేస్తారు నిరుద్యోగులకు ఏం చేస్తారు కార్మికులకు ఏం చేస్తారు కర్షకులకు ఏం చేస్తారు రైతులకు ఏం చేస్తారు ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్మెంట్ చేస్తారు హాస్పిటల్స్ని ఎట్లా క్రియేట్ చేస్తారు ఉచిత విద్యను ఎలా ఏ రకంగా అందిస్తారు వృద్ధులైనటువంటి వికలాంగులకు వృద్ధులకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తారు ఇలాంటివి చెప్పండి మీరు చేయాల్సినటువంటి పనులు గివ్వి కదా మతము కులము వీటి మీద చర్చలు జరుపుతూ ఏం ప్రయోజనం వస్తుంది ఇన్ని రోజులు ముస్లింల మీద పడి ఎడిచిరు ఇప్పుడేమో మళ్ళా క్రిస్టియన్స్ మీద పడుతున్నారు బుల్లెట్లే దింపుతారా డైరెక్ట్గా ఎస్టీ జాబితా నుంచి వెళ్ళి తొలగించే బిల్లే తీసుకొస్తారా డైరెక్ట్గా భయభ్రాంతులకు గురి చేయడం తప్పితే ఏముండదు త